గణపతులే అభిమానించే. ఇప్పుడు దాసరి గారి ఆశీస్సులు. సభకు నమస్కారం. మా కుటుంబ సభ్యులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి, నా సోదరుడు రాఘవేంద్రరావు గారికి, అలాగే సహరచయిత సహనటుడు మా మారుతిరావు గారికి, వీరు ప్రత్యేక అతిథులు. మిగిలిన వారు మిథునం కుటుంబ సభ్యులు, భరణి, బాలు, లక్ష్మి, అలాగే నిర్మాత ఆనంద్ మీదరావు గారు. ఎంతో విశాల హృదయంతో జ్ఞాపికలు అందజేసిన మా వరుణ్ సందేశ్ వారి కుటుంబం. అన్నింటికంటే ముంచి 11 గంటల సమయానికి ఒక కార్యక్రమం ఉంది అంటే, ఆ కార్యక్రమానికి రవీంద్ర భారతిలో నేను ఇంతమంది ఆడియన్స్ని చూడడం జరగలేదు. కళా హృదయులైన ఇంతమంది ఒక్కరు కూడా కదలకుండా పైన కింద ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారంటే, తెలుగుతనం మీద, తెలుగు సినిమా మీద, తెలుగు వారి మీద మేము ఉన్న మమకారానికి వందనం, అభివందనం, పాదాభివందనం. నిజంగా ఈరోజు ఒక ఉగాది పండుగల ఉంది, అచ్చమైన తెలుగు ఉగాది పండుగల ఉంది. ఎన్నో సంవత్సరాలైంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని. శతదినోత్సవం అంటే ఎంతో ఆనందంగా వచ్చేవాళ్ళం పండుగ అని. శతదినోత్సవాలు పోయాయి, రజతోత్సవాలు పోయాయి, వజ్రోత్సవాలు పోయాయి, ఇక భవిష్యత్తులో 3 రోజుల పండగ చేసుకునే స్థితికే సినిమా ఇండస్ట్రీ మిగిలింది. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆడితే చాలు సినిమా అనే స్థాయికి తెలుగు సినిమా దిగజారిపోయింది. ఆ స్థితిలో ఈ రోజున ఇంతమంది మీరు రావడానికి, ఇంతమంది పెద్దలు వేదిక మీద ఉండడానికి, మనం మాట్లాడుకోవడానికి, దీనికంతకీ కర్త ఒక్కడే. హీఈస్ ననదర్ దాన్ నైతిరావు ప్రొడ్యూసర్. మీరు ఎక్కడున్నాడు ఆయన? ఆనందరావు. 3 ఏళ్ల నుంచి రమణ గారు రాసినటువంటి ఈ కథని చదివి నేను సినిమా తీస్తాను తీస్తాను అని, ఈలోగా ఎన్నో సినిమాల్లో నటించిన భరణి ఎందుకు తీయలేకపోయాడు? చాలా చక్కని మాట మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన. ఏమంటే, ఇప్పుడే మా అమ్మాయి పెళ్లి చేశాను, 2 లక్షలు ఎంత ఖర్చు, 2 కోట్లు ఎంత ఖర్చు అయింది, మా అమ్మాయి పెళ్ళికి 3 కోట్లు అయింది అనుకుంటున్నారండి, ఈ సినిమా తీస్తానండి అన్నాడంటే, నిర్మాత అనే దానికి నిజమైన అర్థం. ఈ రోజున నిర్మాత అనే అర్థం మారిపోయింది సినిమా ఇండస్ట్రీలో. నిన్న కాక మొన్న హిట్ అయిన ఒక సినిమాను, ఆ సినిమా డైరెక్టర్ను, నిన్న కాక మొన్న హిట్ అయిన ఒక హీరోని ఇద్దరికి పెళ్లి చేసేసి, ఇద్దరికి గదిలోకి పంపేసి తాళం వేసేస్తే మన అయిపోయింది మన పని అనుకునేవాళ్ళు చాలామంది, ఎక్కువ మంది నిర్మాతలుగా ఉన్నారు ప్రస్తుతం. తర్వాత పుట్టే బిడ్డ ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, రెండూ కానీ మధ్య మాడా కావచ్చు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది పరిశ్రమ. క్షమించండి నేను ఈ మాట అంటున్నందుకు, బట్ ఆఫ్ కోర్స్ ఐ హావ్ గాట్ అథారిటీ టు సే దాట్. ఐ హావ్ గాట్ అథారిటీ. ఎన్నో గొప్ప సినిమాలు, ఎన్నో కళాఖండాలు తీసిన వాళ్ళం, తెలుగు జాతి అవనచ్చాన్ని ఎక్కడికో ఖండాంతరాలకి తీసుకువెళ్ళిన వాళ్ళం.
తెలుగు సినిమా అంటే గడగడలాడిపోయే మా దక్షిణ ఉత్తర భారతం, ఎస్ మీరే మా దర్శకులు అని మమ్మల్ని నెత్తిన పెట్టుకుంచుకున్న తెలుగు జాతి దర్శకులం మేము. అలాంటి తెలుగు సినిమా ఇవాళ రికార్డింగ్ డ్యాన్స్లకి ఫైట్లకి పరిమితం అయిపోయింది. కథ ఏమిటి అంటే బయట ఏం కనిపించదు. నేనేం తప్పు పట్టడం లేదండి, వ్యాపారం ఇది. తీస్తున్నారు, చూస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. అది 3 రోజుల 4 రోజుల అనేది పక్కన పెడితే, కానీ ఒక సినిమా మిథును అనే ఒక సినిమా, ఇతను భరణి ప్రారంభించినప్పుడు భరణికి మొదటి నుంచి నేను చూస్తున్నాను. అతను రచయితగా వచ్చినప్పటి నుంచి అతనిలో ఏదో ఒక అశాంతి ఉంది. రచయితగా కూడా పనిచేసేటప్పుడు కూడా, సక్సెస్ఫుల్ సినిమా చేసినప్పుడు కూడా ఒక అశాంతి ఉంది అతనిలో. తర్వాత ఆర్టిస్ట్గా వేసిన తర్వాత ఒకసారి గురువు గారు ఏం చేయమంటారు, నన్ను రచయితగా ఉండమంటారా ఆర్టిస్ట్గా ఉండమంటారా అని అడిగారు. అంటే నువ్వు ఆర్టిస్ట్గా బాగా రాణిస్తావు భరణి, అప్పుడప్పుడు మంచి సబ్జెక్టులు దొరికితే రాయి, లేకపోతే ఆర్టిస్ట్గా ఎక్కువ ప్రయత్నం చేయన్న. ఆర్టిస్ట్గా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ రకరకాల పాత్రలు వేశాడు, చాలా మంచి పేరు తెచ్చేసుకున్నాడు. అప్పుడు కూడా అశాంతి ఉంది అతనిలో. ఆర్టిస్ట్గా అతను ప్రూవ్ అయితే అతను అశాంతి పోతుందేమో అనుకున్నా, కాదు. అతని లోపల ఉన్న అసలు దుగ్ధ ఏమిటంటే, ఒక గొప్ప సినిమా, తెలుగు సినిమా అనేది కేవలం కమర్షియల్ సినిమా కాదు, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే స్థాయిలో సినిమా ఉండాలి అన్నది అతని తపన. అదే అతనికి ఉన్నటువంటి లోపల ఫీల్ అవుతున్న బాధ. ఆ బాధను తీర్చింది ఈ మిథునం చిత్రం. ఇది చాలా గొప్ప ప్రయోగం. ఇది 2 పాత్రలు ఉన్నాయా, 1 పాత్ర ఉన్నదా అన్నది కాదు. ఇది ఈ కథ నేను చదువుంటే నిజంగా నేను సాహసించేవాడిని కాదు తీయడానికి. నేను చాలా ప్రయోగాలు చేశాను. బహుశా విశ్వనాథ్ గారు చేస్తారని కూడా నేను అనుకోను. మా రాఘవేంద్ర గారు అయితే అసలు టచ్ చేయరు, క్వశ్చన్ లేదు. దీన్ని పురిటి అవస్థలు ఎన్ని పడ్డాడో నాకు తెలుసు. ఈ సినిమా పూర్తయిన తర్వాత, ఈ సినిమా